వెల్కమ్ అమ్మా. మనకి ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ స్టేట్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు లైవ్లో ఉన్నారు. అట్లనే అమరావతి స్టూడియో నుంచి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతి లైవ్లో ఉన్నారు. కొద్దిసేపట్లో కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు టీడీపీ జాతీయ అధికారులు ఆయన మనతో జాయిన్ అవుతారు. ముందుగా రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్ని విభేదాలు అనుకోండి, లేదంటే భిన్నాభిప్రాయాలు కనిపిస్తామని ఈ మధ్యకాలంలో పోలవరం విషయం కానీ పీపీఎల్ కానీ, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో జరిగి తీసుకోవాల్సిన చర్యల మీద ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై విడిగా అమిత్ షా గారితో భేటీ అయ్యారు. దాదాపు ఒక గంట సేపు భేటీ అయ్యారు. గజేంద్ర సింగ్ షెగావత్ గారితో, జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. ఈ పరిణామాల్లో రాష్ట్రం కేంద్రం మధ్య కొద్దిగా గ్యాప్ పెరిగింది, ఆ గ్యాప్ను పూడ్చుకోవటమా, లేదంటే రివర్స్ టెండరింగ్ అన్ని విషయాల్లో రివర్స్గా వెళ్తున్నారంటూ మీరు ఇక్కడ ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్నారు విమర్శలు, ఈ విషయంలో బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనే, ఆ ప్రసన్నం అయ్యారా, మీరేమైనా అభయహస్తం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఎట్లా అనుకుంటున్నారో అట్లా ముందుకెళ్ళండి మేము అండగా ఉంటామని చెప్పి మీరేమైనా అభయహస్తం ఇచ్చారా, అటువంటి భరోసా ఏమైనా మీ దగ్గర నుంచి వచ్చిందా, ఏం జరిగింది హస్తినలో మంత్రాంగం ఏం జరిగింది నిన్న రఘురామ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అండ్ రాజధాని మీద ఈజ్ డిఫరెంట్ అండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజన్ అండ్ రాజధాని మీద కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్రం సంబంధించినటువంటి వేరే ప్రాజెక్టులు లేదా ఈవెన్ ఐకానిక్ బ్రిడ్జ్ లాంటి విషయంలో కూడా టోటల్గా రాజధాని అండ్ పోలవరం మీద ఆయన ఈ అనేక టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు. మనం చూస్తాం 50కి పైగా పనులు రాష్ట్రంలో ఆగిపోయాయి. సో ఆయన యొక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసినటువంటి విధానాన్ని టోటల్గా ఆయన తవ్వడం కానీ లేదా మార్చడం కానీ మార్పులు చేయడం కానీ చేస్తున్నాడు. సరే, ఫస్ట్ దానిలో మొదటిగా పీపీఎలు విద్యుత్తు సంబంధించినటువంటి పీపీఎల్ని రద్దు వాళ్ళు ఇది చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. ఇలా అయితే గత 5 సంవత్సరాలుగా 3 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలో పెట్టుబడులు వివిధ దేశాల నుంచి వచ్చాయి. సో రాబోయే రోజుల్లో విద్యుత్తు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. 24 గంటలు క్వాలిటీతో కూడిన కరెంట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది, దేశ ప్రజలందరికీ కూడా, ప్రతి గ్రామానికి కూడా. సో దీన్ని ఉద్దేశంతోనే కేంద్రం ఏం చెప్పిందంటే రాబోయే రోజుల్లో 6 లక్షల కోట్ల రూపాయల పైచిలకు పెట్టుబడులు విద్యుత్ రంగంలో రావాల్సి ఉంది. అంచేత మీరు ఇలాగా రద్దు చేసుకో, గత ప్రభుత్వం చేసింది ప్రతిదీ రద్దు చేసుకుంటూ పోతే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయాల్సిన పని లేదు అని సలహా ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 151 ఎమ్మెల్యేలని రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో ఇచ్చారు కాబట్టి కేంద్రము రాష్ట్రానికి సలహా ఇస్తుంది. ఆ సలహా పాటించాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అయితే దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడులు వస్తే మనకు ఉపాధి కలుగుతుంది, అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఊళ్ళలో ఉంటే ఆయా ప్రాంతాలలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది కా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సలహాలు ఇస్తూ వచ్చింది. సరే, మొండిగా నేను ఇలాగే వెళ్తాను అని ఆయన గత 3 నెలలుగా కూడా పరిపాలనలు చూపించారు. అంటే చంద్రబాబు ఈవెన్ రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ నమూనా ఉండకూడదు, ఆ వాసన ఉండకూడదు అని ఆయన సంకల్పం చేసుకున్నాడు. అంచేత ఐకానిక్ బ్రిడ్జిని తీసి పక్కన పెట్టేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ఏవైతే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు గారు మనకు చూపించారో అవే ఉండవు. అక్కడ రాజధాని ఉంటుంది, రాజధాని కట్టాలా, కడతానంటున్నారు కానీ అంటే ఇంతవరకు ముఖ్యమంత్రి స్పష్టంగా ఏం చెప్పలా. కన్ఫ్యూజన్ అయితే తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. అమరావతి మీద కేంద్రం ప్రకటన ఏంటి, మీ ఎంపీ గారి ప్రకటన ఏంటి, మీ ప్రకటన ఏంటి, మాట్లాడతాను అంశం మీద. ఈ ఇష్యూలో మాట్లాడు నాకు ఇక్కడ ఈ నిర్ణయాలకు సంబంధించి పీపీఎల్ గురించి మీరు ప్రస్తావించారు, ప్రభుత్వం కేంద్రం వద్దంది, దాని మీద కూడా ప్రభుత్వం రీసెంట్ గా 4 రోజుల క్రితం స్టేట్ గవర్నమెంట్ ఒక లేఖ రాసింది సెంట్రల్ గవర్నమెంట్ కి, అన్ని రివ్యూ చేయం, మేము కొన్ని మాత్రం రివ్యూ చేసుకుంటామని, దానికి ఏమన్నా మీరు యాక్సెప్టెన్స్ చేస్తున్నారా? లేదా నేను అమిత్ షా గారితో గంట సేపు సమావేశం అంటే డెఫినెట్ గా ఇందులో ప్రభుత్వపరమైన వ్యవహారాలు, రాజకీయపరమైన వ్యవహారాలు ఇవన్నీ చర్చకొచ్చి ఉంటాయి. 1-to-1 మీటింగ్ అది. అట్లానే జలశక్తి మంత్రితో మాట్లాడారు, కొన్ని విషయాలు వచ్చినాయి, ఆయన నేను బయటకు వెళ్తున్నాను సదస్సు కోసం, వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతానని. 2 అంశాలు, ప్రభుత్వపరంగా మీ తోడ్పాటు కావాలి, ఈయన తీసుకున్న రివర్స్ నిర్ణయాన్ని మీరు యాక్సెప్ట్, ఎందుకంటే పోలవరం మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఒక పక్కేమో ముందుకే వెళ్తున్నారు, పోలవరం మీద ఇవాళ రివ్యూ పిటిషన్ నిన్న దాఖలు చేశారు హైకోర్టులో, హైడల్ ప్రాజెక్టు సంబంధించి రద్దు చేసిన దాని మీద ఇవాళ విచారణకు రాబోతా ఉంది. ఒక పక్క ఇటు ముందుకెళ్తున్నారు న్యాయపరంగా, మిమ్మల్ని ప్రసన్నం చేసుకునే పని అనుకోండి, లేదంటే మీ నుంచి ఒక క్లియరెన్స్ తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఆ విషయంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభయం ఇవ్వబోతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత వన్ టు వన్ మీటింగ్ జరిగిందంటే చాలా అంశాలు వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన యొక్క సమస్యలు, యా అవును, అది ఖచ్చితంగా అది వాళ్ళిద్దరి మధ్యన జరిగింది కాబట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఆయన క్యాన్సిల్ చేసినటువంటి విషయాలు, పోలవరం విషయాలు, ఖచ్చితంగా ఇవన్నీ డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి చెప్పే ఉంటారు. సో దానిలో సందర్భంగా కేంద్రం ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది త్వరలో తెలుస్తుంది, మనకు కూడా అందరికీ తెలుస్తుంది. సంజయ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి జరిగే మీటింగ్ కాబట్టి ప్రస్తుతానికి మాకు ఇలాంటి సమాచారం లేదు కాబట్టి రాష్ట్రం కేంద్రానికి ఏదైతే రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు కానివ్వండి, అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, వీటి మీద ఖచ్చితంగా జలశక్తి మంత్రికి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పుంటారు. చూద్దాం ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో, దాన్ని వేచి చూడాల్సిందే. కేంద్రం ఒకటండి, కేంద్ర ప్రభుత్వము పోలవరం విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ చాలా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మనకు రాజధాని లేదు, రాజధాని కట్టుకోవాలా, కేంద్రం సహకారం చేస్తుంది, అది ఎలాంటి అనుమానాలు లేవు, అక్కడే కడతాము. తర్వాత పోలవరం విషయంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, నువ్వు ఎవరితో కట్టిస్తావో ఏం చేస్తావు అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ముందుకొచ్చి దాని మీద ఆలస్యం లేకుండా, ఫర్దర్ లేట్ లేకుండా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రం రాష్ట్రం మీద ఉంది కాబట్టి డిస్కస్ చేసి ఉంటారు. చూద్దాం దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు ఏమొస్తుందో. ఓకే, రఘురామ్ గారు, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, నిన్న ఢిల్లీలో జరిగిన భేటీ సహజంగానే రెండు ప్రభుత్వాలు, ఎందుకంటే అమిత్ షా గారు పార్టీ కాదు కదా, కేంద్ర హోంశాఖ ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా విభజన హామీలకు సంబంధించిన బాధ్యత అయిందే కాబట్టి బహుశా ఆ అంశాలు కూడా మాట్లాడుంటారని మనం అనుకోవచ్చు. బట్ ఏంటి రాజకీయ పరమైన ప్రాధాన్యత ఏ మేరకు ఉంది, ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూస్ లో ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ మీద ఇందాక నేనట్టుగా కొన్ని విషయాల్లో కొంత ప్రసరణ చేసుకునే పని అనుకోండి, లేకపోతే ఈయన తీసుకున్న నిర్ణయాల మీద, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని ఎండార్స్ చేసుకోవడానికి ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తుంటారా నిన్న ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేసింటాడు, కానీ నేను అనుకోవడం ఏమంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బలపడాలనే ఒక అభిప్రాయానికి వచ్చింది. గతానికి ఇప్పటికీ డిఫరెన్స్, గతంలో సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాలకు ఈ సమయం డిఫరెంట్ ఏమంటే ఈసారి మరింత మెజారిటీ రావడంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలి అనే ఒక అభిప్రాయం బీజేపీకి ఉంది. దట్ ఈజ్ నెంబర్ వన్. రెండవది వచ్చేసి బీజేపీకి వైకాపా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, రెండవది. మూడవది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు. ఈ మూడు కాక కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మొదటి ఈయనేమో ఇది సంజీవని అంటున్నాడు, ఇప్పటికి కూడా వాళ్ళు ఏమో ఇది ముగిసిన అధ్యాయం అంటున్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది అది నిరంతరం వచ్చేసి ఒక ఆ రెండు పార్టీల మధ్య, రెండు ప్రభుత్వాల మధ్య అది ఒక నిరంతర సమస్యగానే ఉంటుంది మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు గుడుక. రెండవది వచ్చేసి రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ మీద ఇంతవరకు వచ్చేసి 24,350 కోట్లకు గాను 1,050 కోట్లు ఇచ్చారు, ఇంకా 23,300 కోట్లు ఇవ్వాలని అడగడం జరిగింది, వాళ్ళు ఇవ్వడలేదు. అదేవిధంగా రెవెన్యూలో డెఫిసిట్ కానీ మిగతా చట్టంలోని అనేక అంశాలతో పాటు పోలవరానికి సంబంధించి, ఇరిగేషన్ కాంపొనెంట్కు సంబంధించి ఇక్కడ పీపీఏ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కానీ, పీపీఏ చైర్మన్ సీఈఓ రాసిన లెటర్ కానీ, గజేంద్రసింగ్ షెకావత్తో లోక్సభలో చెప్పిన విషయం కానీ, ఇవి పోలవరం విషయంలో అది నేచురల్గా డబ్బు ఇచ్చేవాళ్ళం మేము, మీది అంతా మీ పెత్తనమేనే నేచురల్గా వచ్చేసి మంత్రి చెప్పిన తర్వాత, పీపీఏ సీఈఓ రాసిన తర్వాత నెక్స్ట్ డేనే టెండర్స్ పిలవడం అనేది రెచ్చగొట్టినట్టు, ముందేమో రెచ్చగొట్టినట్టు చేసి ఇప్పుడు మళ్ళా బేరసరాలకు పోయినట్టు ఉంది. ఇంకా దానికి తోడు అనేక సందర్భాల్లో ప్రజావేదిక కూల్చివేత సందర్భంలో కానీ, మిగతా రామ్మాధులంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పాలన వచ్చేసి పెన్న మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది అని చెప్పడం, అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. కన్నా లక్ష్మణ గారు కానీ, తర్వాత ఈ విశాఖపట్నం చర్చిల విషయంలో కానీ, తిరుమల విషయంలో కానీ, ఇవన్నీ అనేక విషయాలు వచ్చేసేసి టీడీపీకి వైకాపాకు భావసారూప్యత దృష్ట్యా కానీ అనేక గ్యాప్ ఉంది. దానికి తోడు బీజేపీ వాళ్ళు సొంతంగా బలపడాలి కాబట్టి ఈయన ప్రయత్నాలు ఏం చేయొచ్చు కానీ ఈయన ఏదో అడిగినాడని చెప్పేసి ఆ యాంగిల్లో పోరు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారని నా అభిప్రాయం.
అంటే కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తులసిరెడ్డి గారు. మీరు ఇది ఒక రాష్ట్రం ఉంది, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ప్రజలు ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వమే. ఆ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ సభ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు, అది ఓట్లేశారు. అదే ప్రజలు మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి కూడా ఓటేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కదా. పోలవరం మీద రివర్స్ ట్రెండింగ్ వెళ్లాలా వద్దా, వెళ్తే ఏమైతుంది, ఏది ఒక ఎదువిధంగా ఒక స్పష్టమైన నిర్ణయం కేంద్రం నుంచి రావాల్సిందే కదా. మీరు అన్నట్టు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు 1000 కోట్లు ఉంది, బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను అది ఒక నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు దాకా 1000 కోట్లు అడగను. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇష్యూస్లో మీరు కేవలం ఒక రాజకీయ కోణాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు తులసిరెడ్డి గారి అంశంలో. రాజకీయంగా బలపడటమే ఆధారంగానే బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందా? డెఫినెట్గా అది ప్రయారిటీ ఉండి దాని మీద ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పోలవరానికి సంబంధించి అక్కడ ఇరిగేషన్ కాంపోనెంట్ వేరు, జలవిద్యుత్ కాంపోనెంట్ వేరు. జలవిద్యుత్ కాంపోనెంట్ ఏమో టోటల్గా రాష్ట్ర ప్రభుత్వానికి, జెన్కోకు అండ్ నవయుగ కంపెనీకి సంబంధించిన వ్యవహారము. కానీ ఇరిగేషన్ కాంపోనెంట్ వచ్చేసి ఇది డెఫినెట్గా వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వానికి, కంపెనీకి సంబంధించిన వ్యవహారం వచ్చేసి. కానీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అంతా తానే అనుకున్నప్పుడు ఇరిగేషన్ కాంపోనెంట్కి డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, దీనికేమో జలవిద్యుత్ కేంద్రానికి డబ్బులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. ఆ రెండింటికి కలిసి ఒకే టెండర్ ఇవ్వడమే ఒక మూర్ఖత్వం. అది డబ్బులు ఇచ్చేది అది వేరు, ఈ డబ్బులు ఇచ్చేది ఇది వేరు. కాబట్టి అనే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చెప్పేసేసి చేయడము, రెచ్చగొట్టడము, ఇది చేసినప్పుడు న్యాచురల్గా సరే బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు అదే ఒక టైప్ ఉంది, హోదా విషయం కానీ మిగతాయి కానీ చట్టంలో అనేక అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు వచ్చేసి డెఫినెట్గా దానికి రెచ్చగొట్టినటువంటి చేయడము, తప్పులు చేయడం ఉన్నప్పుడు బీజేపీ తన మీద ఎందుకు వేసుకుంటుంది? కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఒక దిక్కు డెవలప్ కావాలని ఆలోచించినప్పుడు ఇటువంటి తనకు అనుకూలంగా నాకు తెలిసి రేపు బహుశా పోలవరం వచ్చేసి ఆల్రెడీ చట్ట ప్రకారంగా సెక్షన్ 90 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలా. కాబట్టి ఈ నేపథ్యంలో కేంద్రమే బహుశా తీసుకోవచ్చునేమో, తీసుకుంటే ఒక విధంగా రాష్ట్రానికి కూడా మంచిది. అది ఎందుకంటే ఇక్కడ మెయిన్ కాంపోనెంటే కాకుండా R&R వచ్చేసి దాదాపు 30,000 కోట్లు కావాలా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధంగా పడినది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఒక విధంగా రాష్ట్రానికి మంచిది. కేంద్రం కూడా వచ్చేసి ఆ యాంగిల్లో ఆలోచించవచ్చేమో, చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సింది కాబట్టి. కాబట్టి ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు అది రాష్ట్రానికి కూడా మంచిది. కేంద్ర ప్రభుత్వం గన ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది రాష్ట్రానికి కూడా. అది దానికి యాక్చువల్గా గతంలో ఇదే వైకాపా పార్టీనే అప్పుడు మేము అడిగాము కేంద్రం చేయాల్సింది వీరేం తీసుకుంటుందని చెప్పేసి వైకాపా కూడా అడిగింది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు వైకాపా వాళ్ళు నాకు తెలిసి రాష్ట్ర ప్రణాళిక దృష్టి అయితే గనా తీసుకోమని అడగాలి. మొత్తం పోలవరం ఇరిగేషన్ కాంపోనెంట్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకోమని వాళ్ళు కూడా అడిగితే మంచిది. నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ గారి దగ్గర ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మీడియా వాళ్ళు అడిగితే అటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదనే చెప్పారైనా. రఘురామ్ గారు డెఫినెట్గా కేంద్రం, రాష్ట్రము ఏం చేశాం, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ రాజకీయ కోణాన్ని స్పృశించారు తులసిరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి ఒక అవకాశం దొరుకుతుంది, ఎదగొచ్చు మనం అని అనుకునే కోణంలోనే ఈ బీజేపీ యాక్టివిటీ చేస్తూ వస్తుందా? ఒకటండి, ఎవరు ఎదగాలని కోరుకోరు. ప్రతి పార్టీ కూడా ఎదగాలని కోరుకుంటుంది, మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. దాంట్లో అయితే ఏంటంటే ఇక్కడ వాస్తవాలు మీరు గమనిస్తే గత 3 నెలలుగా కూడా రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిన మాట వాస్తవం. ఈయన దృష్టి ఏం పెట్టారంటే పడగొట్టు విరగొట్టు గత స్మృతుల్ని చెరిపోయి గత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఆయన తీసుకున్న రాజధానికి సంబంధించిన విషయాలు కానీ, వేరే ప్రాజెక్టుల విషయాల్లో కానీ ఆయన యొక్క నమూనాని, ఆయన యొక్క ఆలోచనని మొత్తం తెంచేయాల అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాడు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఇసుక విషయం ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. 15,000 20,000 దొరుకుతుంది ఇసుక, కానీ బ్లాక్లో దొరుకుతుంది. 15,000 నుంచి 20,000 వరకు ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, కొద్దిగానే దొరుకుతుంది. సో ఇసుక లేక అనేక కార్యక్రమాలు, ఇవాళ అనేక భవన నిర్మాణాలు, మొత్తం చిన్న ఇల్లు కట్టుకునేవాడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి, ఆ కార్మికులందరూ రోడ్డు పడ్డ పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 3 గంటల నుంచి 4 గంటలు కూడా కరెంటు కోతలు విపరీతంగా రాష్ట్రం అంతా ఉన్నాయండి. వాళ్ళు సుజిత మంత్రి ముఖ్యమంత్రి గారు అలా ఊరు వెళ్ళి 2 సార్లు విదేశాలు వెళ్ళి వచ్చేటప్పటికీ రాష్ట్రం మంత్రుల యొక్క పనితీరు కొద్దిగా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. వరద సహాయం విషయంలో ఏదో చేసాం చెందేమన్నారు కానీ ఎక్కడా కూడా అది కూడా తూతు మంత్రంగానే నడిచింది మనకు కనిపిస్తోంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనని పక్కన పెట్టి వేరే విషయాల మీద
దృష్టి కేంద్రీకరించినట్టుగా కనపడుతోంది. దయచేసి మీకు మంచి మెజారిటీ ఇచ్చారు రాష్ట్రానికి, ప్రజలంతా ఎంతో ఆశగా ఉన్నారు. ఏదో చెప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసుకోండి, చేయొద్దని చెప్పట్లేదు ఎవడు. అయితే మన దగ్గర ఆదాయ వనరులు ఎంత, మనకు వచ్చే రెవెన్యూ ఎంత? ఇవాళ ఆల్రెడీ ఒక వచ్చింది వాళ్ళ పేపర్లో, రెవెన్యూ పడిపోయింది రాష్ట్రానికి సంబంధించి గతంలో కన్నా కంపేర్ చేస్తే అని. ఇక పనులు ఎక్కడ ఏం జరిగినప్పుడు రెవెన్యూ పడిపోక ఏం జరుగుతుందండి? సో రిజిస్ట్రేషన్స్ లేవు. మొత్తం ఒక వాతావరణం రాష్ట్రంలో ఆశాజనకమైన వాతావరణం లేదు. ఇది మరి ప్రభుత్వం అధినేత గమనిస్తున్నారో లేదో తెలియదు. మరి ఈలోగా ఈ సమస్యలు, పోలవరము టెండరు, రీటెండరు, అమరావతి విషయంలో ఇవన్నీ గందరగోళమైన పరిస్థితి ఉంది. దీనికి తోడు రోజు ప్రతిపక్షం ఎక్కడా సహకరించే పరిస్థితి లేదు. ఉన్న ఏకైక అసెంబ్లీలో ప్రతిపక్షం సహకరించే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు దీని మీద నెయ్యి వేసేద్దామా, పెట్రోల్ వేసేద్దామా అనే చూస్తున్నారు వాళ్ళు. సో ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకొకటి ఏంటంటే కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన మంత్రిమండలి ఈ పార్టీ కూడా సఖ్యతగా ఉండాలని కోరుకుంటుంది కేంద్రంతో. దీన్ని ఎట్టి పరిస్థితులను కానివ్వకూడదని చెప్పేసి తెలుగుదేశం రోజు పెట్రోల్ వేయడమే ఈ పనిలో ఉంది. మాకైతే రాష్ట్ర ప్రయోజనాలు కావాలి. వాళ్ళకి రాజకీయ వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచించుకుంటున్నారు. ఎన్నికలు లేవు, మరి ఎందుకు ఈ రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా. మాకైతే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, ఫస్ట్ ఫోర్ మోస్ట్. ఓన్లీ సంబంధించిన క్యాపిటల్ సంగతి ఏంది, కడుతున్నారా లేదా, పోలవరం ముందుకెళ్ళాలి, ఈ మీదే మేము దృష్టి కేంద్రీకరిస్తాము. అంతే తప్పించి జిల్లాల రాజకీయాల మీద, వరద బురద రాజకీయాల మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. మాకు ఇంట్రెస్ట్ లేదండి అసలు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అనేది విషయం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయడమే పని వాళ్ళది. ఓకే ఓకే, ఒక నిమిషం రామారావు. ఢిల్లీలో నిన్న అమిత్ షా గారితో విడిగా ఒక గంట పాటు సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కూడా సమావేశమయ్యారు. ఇందాక అన్నట్టుగా పోలవరం సంబంధించి మీరు తీసుకుంటారంటే నాట్ ఎట్ ఇన్ ద ప్లాన్ అనేది అన్నారైనా, ఇంకా అది క్లారిటీ లేదు. బట్ రఘురామ్ గారు అంటారు ఇంటర్నల్ గా ఏం జరిగిందో చూడాలి తర్వాత అని చెప్పి. బట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కదా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుకున్నారండి. బట్ జరుగుతున్న నిర్ణయాలన్నీ కూడా కేంద్రం వైపు నుంచి కూడా కొద్దిగా రివర్స్ వస్తున్న నేపథ్యంలో, తను ఏదైతే రివర్స్ అని అనుకుంటున్నాడో దానికి రివర్స్ గా వస్తున్న నేపథ్యంలో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారనే మాట వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారో, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆయన నవరత్నాలు అన్నాడు, నమ్మారా లేకపోతే ఒకసారి అవకాశం ఇమ్మన్నారా, అవకాశం ఇచ్చారు. ఇచ్చినాక మీరు చేయాల్సింది ఏంటి, ఏదైతే మీరు ప్రజలకు వాగ్దానాలు చేశారో వాటి మీద దృష్టి సారించకుండా ఎంతసేపు కూడా ఈ టెండర్లు రివర్స్ చేస్తామని, లేకపోతే రాజధాని ఇక్కడ ఉంటుందా? బొత్స సత్యనారాయణ గారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఇక్కడ రాజధాని ఉండదని కాసేపు ఉంటున్నట్టుగా రకరకాల మెసేజ్లు ఇస్తున్నాడు. దీని మీద మళ్ళీ విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అదేవిధంగా అజయ్ కల్లం గారిని తీసుకెళ్లి నృపేంద్ర మిశ్రాని కలిశారని, కాదు మీకు చెప్పే చేస్తున్నామని ఆయన కూడా ప్రకటనలో ఇవ్వడం జరిగింది. అంటే మనకు కావాల్సింది ప్రజలకు ఇవాళ పోలవరం ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయటం. ఇది జాతీయ ప్రాజెక్టు, ఇందులో రెండు ఉన్నాయి, ఒకటే హైడ్రో ప్రాజెక్టు, రెండు పోలవరం. ఆ పోలవరం చేయడానికి రివర్స్ టెండరింగ్ అంటారా, ఇంకోటి అంటారా, కాంట్రాక్ట్ నవేగా అంటారా, ఇంకోటి అంటారు, పని త్వరితగతిగా బిగిన్ చేస్తే ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు డిలే అయిన కొద్దికి ప్రైస్ పెరుగుతుంది, సరే వాళ్ళు ఏం చేస్తారంటే తగ్గిస్తామని చెబుతారు. వాళ్ళకి ఎంతసేపు కూడా ఇందులో ఎంత కొంత అవినీతి జరిగింది, అవకతవకలు ఉన్నాయని చెప్పి బురదేసి అది చేయాలనే కార్యక్రమంలో ఉన్నారే కానీ, అలా కాకుండా సదుద్దేశంతో ప్రాజెక్టు కంప్లీట్ చేసి, నిజంగా కూడా ఈవేళ రివర్స్ టెండరింగ్ ఎందుకు పిలుస్తున్నారని సమాధానం లేదు. నిజంగా అక్కడ తప్పు జరిగితే ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా, లేదు సంబంధిత కాంట్రాక్టర్ సరిగా లేరు అంటే బ్లాక్ లిస్టులో పెట్టవచ్చు కదా, అలాగే లేదు మళ్ళీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటున్నారు. అంటే ఏంటంటే ఎంతసేపు కూడా అక్కడ ఏమి వాస్తవాలు లేకపోయినా అవాస్తవాలు చెప్పే కాలం గడపాలని ప్రభుత్వం వెళ్తుందే తప్ప ఇవన్నీ జరిగిపోయినాయి. మీరు అన్నట్టుగా కోర్టులో దాన్ని క్యాన్సిలేషన్ కుదరదని చెప్పి చెప్పారు, దాని మీద నిన్న మళ్ళీ పిటిషన్ వేశారు, ఇవాళ రాబోతుంది హీరింగ్. అవును, బట్ ఇదే టైంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకంగా ఉంది, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా వ్యతిరేకంగా ఉంది రివర్స్ కి, కానీ వాళ్ళందరినీ సర్దుబాటు చేసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం నేను జరిగినట్టు, దానికి బీజేపీ గానీ కేంద్ర నాయకత్వం గానీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని నేను రఘురామ్ గారు అడిగితే, ఆయన రాత్రే కదా మీటింగ్ జరిగింది, ఒక రెండు మూడు రోజులు అయితే కానీ తెలియదు అంటున్నారు. అందుకే ఇప్పుడు మొన్న షెకావత్ గారి స్టేట్మెంట్ గానీ, ఏదైతే పోలవరం అథారిటీ నాకున్న సమాచారం గానీ పత్రికలో వచ్చిన దాన్ని బట్టి చూస్తే అథారిటీ అసలు ఈ పోలవరం కంప్లీట్ తీసుకుని కంప్లీట్ చేస్తా త్వరితగతిగా అనేది ఒకటి వస్తూ ఉంది. అలా కాకుండా లేదు మళ్ళీ మాకే అవకాశం ఇవ్వండి, లేకపోతే మేము మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తామని ఈ నెల్లి నిన్న మాట్లాడుకున్నాడా, మరి ఏ విధంగా చేశారనేది వాస్తవాలు బయటకు వస్తాయి. నేనేమంటున్నానంటే ఎంతసేపు ఆ రివర్స్ టెండరింగ్ చుట్టూను లేకపోతే రాజధాని చుట్టూ తిప్పుతా ఉన్నారు, కానీ వరదల్లో ఏ విధంగా అయింది, మాకు వరద నష్టం ఇంత వచ్చింది, మాకు ఇంత సహాయం చేయండి, లేదా ఈ విధంగా
ఇన్ని జిల్లాలు ఎంత నష్టం వచ్చింది, ఇన్ని మండలాలు పోయింది, అదే లేదు. త్రాగునీటి సమస్య అనంతపూర్ జిల్లా కానీ లేకపోతే రాయలసీమలో ఇంకా ఉంది. అదేవిధంగా విత్తనాల సమస్య కొరత ఉంది. అంటే అనేక అంశాలు ఉన్నాయి విజయ్ గారు, వాటన్నింటినీ పక్కన పెట్టేసి కేంద్ర సహాయం ఏది కోరాలో మిగతా అవి కూడా ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ మనకు కనపడలా. అయితే ఎంతసేపు కూడా ఆ రివర్స్ టెండరింగ్ లేకపోతే కేంద్రం సహకారం ఉంటుందా ఉండదా దాని మీద మాట్లాడుకుంటాకి వెళ్ళారు. అదేవిధంగా రాజధాని విషయంలో కూడా ప్రధానమంత్రికి అమిత్ షాకి చెప్పే మేము ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాం, విజయసాయిరెడ్డి అంటాడు లేదని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ దోబోసులాటగా తీసుకువెళ్తా ఉన్నారు. నేనేం చెబుతున్నానంటే రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిపోతుంది, సమస్యలు అట్లాగే ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయాలి. ఇవాళ వర్షాలు పడుతున్నాయి, మన్య ప్రాంతంలో మందులు లేక అదేవిధంగా అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, వాటి మీద దృష్టి, పరిపాలన మీద దృష్టి సారించకుండా ఆయన ఎంతసేపు కూడా వేరేగా మా మీద బురదీసే కార్యక్రమం లేకపోతే కేంద్రం నుంచి వాళ్ళకి సహకారం ఉంటుందా ఉండదా ప్రత్యేక హోదా గురించి అంతకుముందు ఆయనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, దాని గురించి మాట్లాడాడు లేదా. ఎందుకంటే హోంశాఖ పరిధిలో ఉంటుంది అది కూడా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటి మీద నిన్న చర్చించారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద క్లారిటీ లేదు. అలా కాకుండా ఎంతసేపు కూడా ఇదిగో ఈ పోలవరం రివర్స్ టెండరింగ్ మీద దాని మీద నెగోషియేట్ చేసుకుంటాక లేదా దాని మీద వివరణ ఇవ్వటాక లేదు మీ సహకారం కోరాడా లేదా అనేది వాస్తవాలు మరి బయటకు వస్తాయని నేనైతే భావిస్తా ఉన్నా. ఇది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, జెరూసలం వెళ్ళారు గోదావరి అప్పుడు గోదావరి వరద వచ్చింది, దాని మీద కూడా పెద్ద దృష్టి పెట్టినట్టు లేదు, నష్టం అంచనా వేసి ఏదైతే ప్రజలను ఆదుకోవాలి దాని మీద. నిన్న జరిగిన వరదల మీద కూడా అది జరగలేదు. కాబట్టి ఈవేళ ఆ వరద ప్రాంతానికి కూడా ఎంతమంది పర్యటించినట్టు కూడా ఎక్కడ కనపడలా. అంచనా వేసి అధికారులతో రివ్యూ చేసి పోలవరం మీద ఉన్న శ్రద్ధ, బాధితులు ఎవరైతే ఉన్నారో వరద ప్రాంతం ఇబ్బంది పడ్డారో లేదండి. తులసిరెడ్డి గారు, రామ్మోహన్ గారి ప్రాధాన్యత అంశాలు ఏంటి ప్రభుత్వానికని? ఢిల్లీ వెళ్ళినప్పుడు మన వరద వచ్చింది, వరదలో ఏమైనా నష్టమైందా దానికి సంబంధించిన నివేదిక, లేకపోతే రాయలసీమ ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది దానికి సంబంధించిన అటువంటి లేదు, కేవలం పోలవరం రివర్స్ లో దీంట్లో మాకు మేము చెప్పిన దానికి అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకోండి లేకపోతే ఒప్పించుకునే ప్రయత్నం ఇట్లా జరుగుతుంది. ప్రాధాన్యత అంశాలు మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు గత మూడు నెలలుగా అనేది తులసిరెడ్డి గారు. ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు వచ్చేసి కూల్చడం, కొరతలు, కూతలు, కోతలు, వేధింపులు, సాధింపులు, బెదిరింపులు, ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్. వీళ్ళకు పోలవరం ప్రయారిటీ కాదు, రాజధాని ప్రయారిటీ కాదు, కడప స్టీల్ ప్లాంట్ ప్రయారిటీ కాదు, ఉత్తరాంధ్ర ప్రయారిటీ కాదు. ఈ ప్రభుత్వానికి వచ్చేసి కూల్చడం, సాధించడం, వేధించడం, బెదిరించడం, తర్వాత వచ్చేసి కొరతలు, కోతలు, కూతలు, ఇది ఈ ప్రయారిటీ, ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్. మొత్తం తీసుకుంటే ఇంతకుముందు రఘురామ్ గారు చెప్పినట్లు ఇసుక కొరత, ఎన్నాళ్ళు ఒక ఇసుక పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక వారము 10 రోజులు, దీనికి ఇప్పటికీ మొత్తం గగ్గోలు పెడతా ఉంటాయి రాష్ట్రం అంతా ఇసుక పాలసీ మీద నిర్ణయం తీసుకోరు. ఇంకా మొత్తం అందరూ వచ్చేసి ఈ వేధింపులు, సాధింపులు, బెదిరింపులు, అందరినీ ఈ యొక్క అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ కాంట్రాక్టర్ కానీ అన్ని రకాల వాళ్ళని వచ్చేసి స్థానికంగా ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు మీరు వచ్చేసి రాజీనామా చేస్తారా స్వచ్ఛందంగా, లేకుంటే వచ్చేసి మిమ్మల్ని చంపుతాం, కొడతాం, ఆ విధంగా బెదిరింపులు. తర్వాత కొన్ని డిపార్ట్మెంట్కు 4 నెలల నుండి 6 నెలల నుండి వాళ్ళకి వచ్చేసి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చేదే 6 కోట్ల జీతము, అది కూడా 5-6 నెలల నుండి పెండింగ్లు ఉన్నాయి. ఇంకా కరెంటు కొరత, కాబట్టి ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం వచ్చేసి బీజేపీ నాయకులు చనమని చెప్పినట్లు పరిస్థితి వచ్చేసి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టున్నది అచ్చరాల వాస్తవం. గతంలో ఏదో బ్రహ్మాండంగా ఉందో చెప్పడం లే, కానీ గతానికంటే మాత్రం వర్స్ అయిపోయింది, పెనం మీద నుండి పొయ్యిలో పడినది పరిస్థితి. తర్వాత ఆ నిర్ణయాలు కూడా వచ్చేసేసి శాశ్వతమైనటువంటి ఇబ్బందులు, తాత్కాలికంగా నష్టమే కాకుండా శాశ్వత నష్టం వచ్చేట్టుగా. ఇప్పుడు పోలవరం విషయం వచ్చేసి ఎంత ఆలస్యమైతే కల్లా అంత రాష్ట్రానికి నష్టం, దాని నష్టం వచ్చేసి అంతా ఇంత చెప్పేదాన్ని కాదు, కొన్ని వేల కోట్ల నష్టం ఉంటుంది ఎంత లేట్ అయిపోతే కల్లా. కాబట్టి అక్కడ శాశ్వతమైనటువంటి నష్టాలు, తాత్కాలిక నష్టాలు, వేధింపులు, సాధింపులు, ఇది అసలు ముందు ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హతే లేదు, వాళ్ళకి చేత కాదు. ఇంకా ఒకరోజు ఆలస్యంగా కనీసం తప్పదు, ప్రజా తీర్పు ఇచ్చినారు కాబట్టి తప్పదు, కానీ ఇంకా భరించక తప్పదు. కానీ మొత్తం మీద వాళ్ళకు పరిపాలించే వాళ్ళకు కోఆర్డినేషన్ లేదు, మంత్రులునే కోఆర్డినేషన్ లేదు. నాకు తెలిసి బొత్స సత్యనారాయణకు జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందేమో అనిపిస్తుంది. ప్రభుత్వ గవర్నమెంట్ వెర్షనే నేను మాట్లాడుతున్నాను, ఆయన కన్సర్న్ మినిస్టర్ తులసిరెడ్డి గారు.
ఇన్ని రోజులు ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి బొత్స సత్యనారాయణ గారి వైఖరి వేరుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి మనకు తెలుసు కదా సీరియస్ గా ఉంటుంది అటువంటి విషయాల్లో బొత్స సత్యనారాయణ గారు ఎన్నిసార్లు మాట్లాడతారా ఆయన నిన్న కూడా మాట్లాడారు కదా కట్టుకున్నానని నేను దానికి చెప్పండి దానికి ఒక ఎగ్జాంపుల్ అమ్మ ఒడి గురించి చెప్తాను అమ్మ ఒడి గురించి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ కదా ఆయన ఏం చెప్పాడు వచ్చేసి అమ్మ ఒడి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కే అని చెప్పాడు నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ కదా ఆయన వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే అని చెప్పాడు కానీ నెక్స్ట్ డేనే వచ్చేసి సీఎం ఆఫీసు లేదు గవర్నమెంట్ స్కూల్స్ పాటు ప్రైవేట్ స్కూల్స్కి అని చెప్పేసి సీఎం ఆఫీస్ ఉంటే వచ్చింది అక్కడ రాజేంద్ర రెడ్డి వచ్చేసి ఆర్థిక మంత్రి కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చెప్పిన దాన్ని వచ్చేసి మళ్ళీ సీఎం క్లారిఫికేషన్ ఇచ్చింది ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ వచ్చేసి నెల్లూరు ఆయన గౌతమ్ రెడ్డి కానీ వాళ్ళు వచ్చేసి లేదు మార్చే క్వశ్చన్ లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు తర్వాత వచ్చేసి ఈయన బొత్స మాత్రము కంటిన్యూస్ గా అది శ్రీరామకృష్ణ కమిటీ తర్వాత ముంపు ఇంత ఆయన వాడుతున్నాడు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా అరే ఆ పక్క వచ్చేసి ఫైనాన్స్ మినిస్టరు ఈ పక్క వచ్చేసి కన్సర్న్ మినిస్టరు ఈయన వచ్చేసి చీఫ్ మినిస్టరు ఆయన స్వయంగా గానీ సీఎం ఆఫీస్ అమ్మఒడికి క్లారిటీ ఇచ్చినట్టు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి ఏమనుకోవాలా మీ మధ్య గ్యాప్ వచ్చింది అనుకోవాలనా లేకుంటే వచ్చేసి ఇది మీరు ఆడిచినటువంటి నాటకం అనుకోవాలనా దీన్ని ఫైనల్ గా వచ్చేసేసి అది మీ పార్టీకి నష్టము రాష్ట్రానికి నష్టము అక్కడ రైతులకు వచ్చేసి నిరంతర టెన్షన్ వచ్చేసి టెన్షన్ లో ఏమైతుందో అలా రైతుల పరిస్థితి ఓకే ఒక అంశం మాట్లాడదాం రఘురామ్ గారు రఘురామ్ గారు ఈ బీజేపీ పాత్ర ఏంటి అమరావతి విషయంలో మన పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ గారు వ్యాఖ్య చేశారు నాలుగు రాజధానులు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మా బీజేపీ పెద్ద నేతల చెవిలో వేశారు ఆ చెవిలో వేసిన దాన్ని వాళ్ళు నా చెవిలో వేశారని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు ఏం జరగబోతుంది బొత్స సత్యనారాయణ గారు ఆయన పెట్టే రాజధానుల గురించి నన్ను అడుగుతారంటే ఆయన అంటున్నారు అసలు ఏం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎటు తీసుకెళ్తారని ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అమరావతిలోనే కొనసాగుతుంటారు రాజనారెడ్డి గారు మార్చే ప్రసక్తి లేదు ఆయన కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమంటారు సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు చేసే వ్యాఖ్యలేమో శ్రీరామకృష్ణ కమిటీ వరద లక్ష రూపాయలు 2 లక్షలు అవుతుంది నర్మగర్భంగా అక్కడ కట్టడం సాధ్యం కాదనేటువంటి సురక్షితం కాదనే వాదన ఆయన కంటిన్యూ వినిపిస్తూ ఉన్నారు మధ్యలో బీజేపీ పాత్ర ఏంటి నిన్నటి మీటింగ్ లో అమరావతి సంబంధించి కూడా చర్చ వచ్చి ఉండాలి బహుశా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడే ఉంటారు అనుమానం ఏం లేదు ఏదైతే ఈ కన్ఫ్యూజన్ ఉన్నదో అది ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి ఫస్ట్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగు ఒక పక్కన తెలుగుదేశం రోజు విమర్శలు చేయడం ఒక పక్కన మంత్రులు మీరు ఇందాక చెప్పిన తులసిడి గారు చెప్పినట్టుగా గౌతమ్ రెడ్డి గారు ఒక మాట బొత్స గారు ఒక మాట మొత్తం మీద అంటే బొత్స గారి మాటని ఆయన పేరు ఏం పేరు ముత్యం అది టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారు కూడా వేరేగా చెప్పారు దాన్ని సో అని చెప్తే కొంత కన్ఫ్యూజన్ అన్నమాట వాస్తవం రాష్ట్రంలో అయితే ప్రజల ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతులంతా కూడా ఇక్కడ అసలు రాజధాని కడతారా లేదా అసలు ఎంతవరకు కడతారు అనేది వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది రాష్ట్ర ప్రజలకు అనుమానం ఉంది వాళ్ళ మనందరికి కూడా అనుమానం వచ్చింది వాళ్ళ అయితే దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారే చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరుగుతుంది ఆయన ఏం చేయబోతున్నారో ఆయనే చెప్పాలా మనంతా అసంప్షన్స్లోనే ఉన్నాం ఇక్కడ కడతారని కొంతమంది కట్టరని కొంతమంది నాకున్న సమాచారం అయితే అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమేమి అక్కడ మొదలు పెట్టారో అవేమీ చెయ్యడు ముఖ్యమంత్రి గారు కొత్త ముఖ్యమంత్రి అవేమి చెయ్యడు అక్కడ సో ఎగ్జాంపుల్ ఇవాళ ఐకానిక్ బ్రిడ్జే చూసాం అసలు తీసిపారేయండి ఐకానిక్ లేదు ఏం అవసరం లేదు అన్నాడు ఆయన మామూలు బ్రిడ్జ్ రెండు కట్టుకున్నాం ఈ చంద్రబాబు గారు చేసిన తప్పులు కూడా ఉన్నాయి కదా దీంట్లోనూ ఆయన తప్పుల్ని నేను సరి చేస్తాను అని ఈయన అంటాడు ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎందుకంటే తప్పులు చేశారనేది మనకు కూడా తెలుసున్న విషయమే అయితే రాజధాని విషయంలో ఖచ్చితంగా ఒక అభిప్రాయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది నా నమూనా ఇది చంద్రబాబు గారు చెప్పారు కదా 3D బాహుబలి యానిమేషన్లో డైరెక్టర్ని పిలిపించి చూపించారు కదా అనేక దేశాలను పట్టుకొని చూపించారు కదా అది ఉంటుందా అది ఉండదా అన్ని 9 నగరాలు ఉంటాయా ఉండవా కేవలం అడ్మినిస్ట్రేటివ్ కోసమే కడతారా లేదా ఇంకొకటి టీజీ వెంకటేష్ గారి మాట మీద ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో మాట్లాడారు ఆయనకు తెలిసిన సమాచారం ఏదో ఆయన షేర్ చేసుకున్నట్టున్నారు అది పెద్ద దాని మీద వివాదం ఉండాల్సిన అవసరం లేదు బీజేపీ అయితే ఆ 4 నగరాలన్నీ మాత్రం నమ్మటం లేదు అది ఏదో ఉందని కూడా మేము అనుకోవటం లేదు
కేంద్రానికి అలాంటి సమాచారం కూడా అతను ఇవ్వల, ముఖ్య ఈ ప్రభుత్వం ఇవ్వల. సో వాళ్ళ బ్లూ ప్రింట్ ఏంటనేది మనకు తెలియదు ఇంతవరకును, వాళ్ళ యొక్క ఐడియా ఏంటనేది తెలియదు. కాబట్టి వేచి చూడాల్సిందే. ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఓహో ఇలా జరుగుతుంది అనమాట అనుకోవాలా. ప్రస్తుతానికైతే ఎవరికి క్లారిటీ లేదు, రాష్ట్ర మంత్రికి క్లారిటీ లేదు, ప్రతిపక్షానికి క్లారిటీ లేదు, మనబోటి వాళ్ళు కూడా క్లారిటీ లేదు. ఏం చేస్తారో చూడాల్సిందేనండి. ఓకే, అయితే అమరావతి కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజలు ఓటేశారు దానికోసమే. ఓకే, ఏ ప్రభుత్వం మీద సార్? కేంద్ర ప్రభుత్వం మీద లేదా? కేంద్రం రెడీగా ఉంది కదా, అదే చెప్పేది. కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చాం. ఇది 2,000 కోట్ల బాండ్లు తెచ్చాడు, 253,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఏం చేశాడో చెప్పలేక గత ముఖ్యమంత్రి అందుకనే కదా 23 ఇచ్చారు ఆయనకి. ఈ ముఖ్యమంత్రి పోయాడు కాబట్టే కదా ఈ ప్రాబ్లమ్. లేదా చూద్దాం రామ్మోహన్ గారు. అదే కదా మరి, అది ఎక్కడ అవినీతి జరిగిందో ఏదో తేలుతాను అంటున్నాడు ముఖ్యమంత్రి. మీరేమో 3D లో చూపించారు, ఐకానిక్ లు అన్నారు, బట్ ఈయన రూట్ మారింది, ఈయన ఆలోచన వేరు ఉంది. బట్ ఎట్టే వెళ్తారు ఏందనేది సందేహం ఉంది, కానీ బట్ పూర్తిగా మీరు ఏదైతే టేకప్ చేశారో దాన్ని ఆయన పక్కన పెడతారు, ఇది బీజేపీ వాళ్ళు చెప్తుంది. బట్ 29వ తారీఖు రాజధాని మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయబోతున్నారని ఈ రోజు కథనం. 29వ తారీఖు పోసే ఆ రోజు మీటింగ్ తర్వాత క్లారిటీ ఇస్తారో లేదా వితౌట్ క్లారిటీ ఇట్లా కొనసాగుతుందో తెలియదు. ఇప్పుడు 100 రోజులైన సందర్భంగా కనీసం ఆయన పరిపాలన అంటే ఈ 100 రోజులు ఎట్లా చేశాడు, ఏమేమి మేజర్ నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇప్పుడు ముఖ్యంగా రఘు కూడా మాట్లాడుతూ ఐకానిక్ లేకపోతే గ్రాఫిక్స్ అని రకరకాలు మాడుతూ ఉన్నారు. ఇదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని కజకిస్తాన్ పోయి అస్థానాలో ఉండే రాజధాని చూసిరమ్మని చెప్పాడు. సూచించింది వాళ్లే, మంచి దేశాన్ని దేశంలోనే ఢిల్లీని మించిన రాజధాని నిర్మించాలని చెప్పింది ఆయనే. మళ్ళీ ఆ విధంగా ప్రిపరేషన్ వర్క్ చేస్తుంటే మళ్ళీ విమర్శిస్తుంది వాళ్లే. సరే, అది ప్రజలు గమనిస్తున్నారు ఒకటి. ఇప్పుడు గెలిపోవటంలో సహజం, ఇవాళ 23 వచ్చినంత మాత్రాన 40% ఓట్లు మాకు వేశారు, వాళ్ళందరూ రిప్రజెంట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ కాబట్టి అంత మాత్రం నిరాశ చెందాల్సిన పని లేదు, నిస్పృహ లేదు. మాకు ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తాం, అధికారం అనేది టూల్ మాత్రమే, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మాకు ప్రజా సమస్యలను స్పందించాలి. మా నాయకుడు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, నేను కూడా వరదల్లో ముఖ్యమంత్రి గారు అమెరికా యాత్రలో ఉంటే ఈయన ప్రజల్లో ఉన్నాడు, వెళ్ళి ఆ 2 జిల్లాల్లో ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో తిరిగి ఆ నివేదిక ప్రభుత్వానికి పంపటం, అదేవిధంగా కేంద్రానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నారు మామూలు. సో నేనేం చెప్తున్నానంటే, ఈవేళ ముఖ్యమంత్రి గారు సరే మాట మాడితే బొత్స సత్యనారాయణ గారు కూడా శివరామకృష్ణ గారి కమిటీ అంటూ ఉన్నారు, 4,728 మంది ఈమెయిల్స్ ద్వారా రాజధాని ఎక్కడ ఉండాలని వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఇది అనువైన ప్రదేశము విజయవాడ గుంటూరుకు మధ్య అని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి, వరదలని అంటే చిన్న ఎక్కువగా నీటి కొరత ఉందని రాజధాని వాళ్ళు మారుస్తారా లేకపోతే బొంబాయి మార్చేస్తారా? ఇప్పుడు వరదలు అక్కడ కూడా వస్తూ ఉన్నాయి రోడ్ల మీద, ఎప్పుడు చూసినా వాటర్ ఉంటుంది. అది కాదు కదా, సముద్రంలోనే ఫిల్ చేసేసి ఎయిర్పోర్ట్లు కట్టిన ఇవాళ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా మనం వరద రావచ్చు. దానికోసం ఆల్రెడీ వరద రాకుండా ఏమి చర్యలు తీరో తీసుకోవడం కూడా అయిపోయింది అది. కాబట్టి నేనేం చెబుతున్నా అంటే, మీరు ఎంతసేపు కూడా ఏదో విధంగా దాటబేదగా వెళుతుందే కానీ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్గా మీకు అధికారం ఇచ్చిన తర్వాత మేము ఇది ఇది చేస్తాము, ఓకే మేము పెట్టిన పథకాలు మీకు లేదు, మేము ఇంకోటి పెట్టండి. మీరు ఈవేళ నేనేం చెబుతున్నా అంటే, రైతాంగాలు రాయలసీమలో ఇత్తనాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, అదేవిధంగా వరద వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు, ఏదైతే ఉందో పెన్షన్ ఇంకా సరిగ్గా అందక ఇబ్బంది పడతా ఉన్నారు, పథకాలు ఇవాళ కొన్ని బిల్లులన్నీ పెండింగ్ ఉండి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటిని అడ్రస్ చేయకుండా అంటే అవగాహన లేదనేది క్లియర్ కనపడుతుంది విజయ్ గారు. ఈ తను సరే రాగానే ముఖ్యమంత్రి అవగాహన అన్ని అవగాహన అవుతాయి నేను కూడా అనుకోను, కానీ ఆ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మా ముఖ్యమంత్రి కనపడటం లేదు. తనకు ఏదైతే వచ్చిందో ఇది చేయండి లేదా ఇది కావాలి. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు అనధికారికంగా, ఈ పథకం పెడితే ఎంత అవుతుందండి, డబ్బు లేదు బడ్జెట్ లేదంటే, నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా మీరు చేశానని పైలు ఇసురు కొట్టారని చెప్తా ఉన్నారు. ఇది ఏది వాస్తవం కాదనేది అక్కడ అధికారులకు వాళ్ళ తెలుసు. నేనేం చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చినప్పుడు పోలవరం మీద కూడా స్పష్టత ఇవ్వాలి. ఇంత హుటిహుటిగా రివర్స్ టెండరింగ్ చేసి కాలయాపం చేసి దాని బడ్జెట్ ఇప్పుడు ఏదైనా కానీ ఒక పని చేయాలంటే 3 ఏళ్ల నాటి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇదే పోలవరం ఆ రోజు చేస్తుంటే తక్కువతో అయిపోయి ఉండేది నిజంగా కూడా. ఇప్పుడు ఎంత డిలే అయినా కూడా అంత రేటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బొత్స వ్యాఖ్యలు ప్రామాణికం కాదు అనేది ఇందాక ఒక వాదన వచ్చింది. గతంలో ఎట్లా రివర్స్ అయింది అనేది అంటే అనధికారికంగా కానీ అధికారికంగా కానీ మీరు అనుకుంటారా? ఒకరకంగా మాట్లాడటం ఏమైనా స్ట్రాటజీ అనుకుంటున్నారా? నేనైతే బొత్స గారు ఎప్పుడు కూడా శివరామకృష్ణ కమిటీ నివేదిక వరద ముంపు 1,00,000 రూపాయలకి అయ్యేది, 2 లక్షలు అవుతుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, రాజధాని ఆ 4 అంశాలకి పరిమితమై మాట్లాడుతున్నారు. విజయ్ గారు ఇవన్నీ కూడా
ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో రాజధాని విషయం వచ్చినప్పుడు సమర్థించారు వాళ్ళు. అది తీర్మానం ఉంది అది. సో కాబట్టి ఈవేళ మళ్ళీ ఈ విధంగా అంటే రెడ్డి వచ్చి మొదలగా మళ్ళీ ఆ విధంగా ఇస్తున్నారంటే కన్ఫ్యూజ్ చేయటాక లేదా అక్కడ రైతాంగాన్ని ఇప్పుడు ఇంకోటి కూడా ఒక ఊతపదం అయిపోయింది అక్కడంతా ఒకే సామాజిక వర్గం అని. బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది గ్లోబల్ ప్రచారం. ఇంతకుముందు ఇక్కడ కనుక అంతకుముందు తెలంగాణలో కూడా తెలంగాణ తెలంగాణ ఆంధ్రాలోనే ఇక్కడ పెట్టి ఎక్కడ సెంటిమెంట్ మీద ఏ విధంగా కేసీఆర్ గారు లబ్ధి పొంది మళ్ళీ తర్వాత ఏ విధంగా తీసుకొచ్చారో, లేదు ఇల్లు మా సోదరులు వాళ్ళు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ అంటే ఒక అంశం ఒక సెంటిమెంట్ లాగా తీసుకెళ్లాలని చూశారు. అదే ఒక సామాజిక వర్గం ఓకే అయిపోయింది, గ్లోబల్ ప్రచారం చేశారు, మీరు అధికారంకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాధాన్యత ఏమిటి అంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెడతారా, లేదా వన్ ఆర్ టూ ఇష్యూస్ తీసుకుని వాటి చుట్టూనే తిప్పి కేంద్రం రాష్ట్రం లేదా ఇప్పుడు నిందాక నేను చెప్పినట్టుగా మన్య ప్రాంతంలో నిజంగా విజయ్ గారు చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, ఏమని అక్కడ మందులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం కూడా చూసిన కాదు, ఒక మహిళ ఏదైతే ఉందో ప్రసవం డెలివరీ అవ్వాల్సి ఉంటే ఆరుగురు ఏ విధంగా వాళ్ళు పట్టుకుని తీసుకువెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇంకా అవి ఉన్నాయి అంశాలు, సీజనే కాదు మామూలుగా కూడా ఉన్నాయి. వాటి మీద దృష్టి నేనేమంటున్నాను అన్ని ఒకరోజు అవుతాయి, నేను కూడా అంటున్నా మేము అధికారంలో ఉన్నాం, కానీ దాని మీద దృష్టి సారించినట్టుగా ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు. అదేవిధంగా ఈ నిన్న వరద నిన్నగా మొన్న జరిగింది, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, వెళ్తే మేమేం ఆశించాం, ప్రజలు కూడా ఏం చూస్తున్నారంటే ఏదో వరద సహాయం ఇంత డ్యామేజ్ అయింది, ఇంత సహాయం కేంద్ర సహాయం కోరతారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగాడు, మళ్ళీ హోంమంత్రి కాబట్టి ఇది ఆ హోంమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అడుగుతాడు, అక్కడే ప్రజలకు అంటే మీడియాను కూడా అడ్రస్ చేస్తాడని ప్రజలు భావించారు. కానీ ఆ విధంగా లేదు. మరి ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తా అంటున్నారు, మీరు అన్నట్టుగా పోలవరం రివ్యూ చేస్తారా, రాజధాని రివ్యూ చేయండి, మీరు రివ్యూలుగా చేస్తారా ఏం చేస్తారా చేయండి, తప్పు జరిగితే తప్పకుండా చట్టం దాని పని చేసుకుపోతుంది. దాని గురించి ఆ నెపంతో కాలయాపం చేసి ప్రజలను ఇవాళ సమస్యల వలయంలో వెల్కమ్ బ్యాక్ తులసిరెడ్డి గారు. మన తులసిరెడ్డి గారు, రాజధాని ప్రాంత రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు, అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నారు, ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు, మా పరిస్థితి ఏంటని. బట్ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక వ్యాఖ్య చేశారు, వాళ్ళకి కౌలు అందలేదనే ధర్నా చేస్తున్నారు, ఆ కౌలు మేము వితిన్ డేస్ లో 10 రోజుల్లో వాళ్ళకి, ఎందుకంటే ఈ 19 సంబంధించినటువంటి కౌలు అందాలి వాళ్ళకి, ఆ కౌలు ఇస్తామని చెప్పి. బట్ ఇమీడియట్ గా రైతులు కూడా రియాక్ట్ అయ్యారు, మేము అడుగుతున్నది కౌలు గురించి కాదు, మా భవిష్యత్తు ఏంది, ఇక్కడ నుంచి ఉంచుతారా తీసేస్తారా అని. ఇప్పుడు 1000 ఎకరాల అవసరం లేదు, ఇది సురక్షితం కాదు అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు ఇందాక మాట అన్నారు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వరకే చేసి మిగతాది ఏమైనా వేరే విధంగా ఉంటుందా అని, ఒకవేళ ఆ నిర్ణయం వస్తే తీసుకున్న 33,000 ఎకరాలు ఏం కావాలి. అట్లనే ప్రభుత్వ పరంగా సేకరించిన భూమి ఉంది, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొంత, దాదాపు 50,000 ఎకరాలు అవుతుంది మొత్తం కూడా. అందులో ఎంత అవసరం అవుతుంది, ఎంత అనవసరం అనుకుంటారు, ఆ అనవసరాన్ని భూమికి ఏం చేస్తారు, తిరిగిస్తారా, తిరిగిస్తే మధ్య పెద్ద 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 రోడ్లేసి ఉన్నాయి, లోతైన గుంతలు దగ్గర ఉన్నాయి, వీటిలో మేమేం చేసుకోవాలి ఇప్పుడు. పైగా ప్రభుత్వం అంత ముందు ఇచ్చినటువంటి ఒక విజన్ ఏంటి, దాన్ని మేము ఆచరించి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి జనం కొనుక్కుంటే, ఇప్పుడు మళ్ళీ అది పంట భూమిగా మీరేదో పంట వేసుకునే పరిస్థితి తీసుకొస్తే మా పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకాల ఇష్యూస్ అన్ని కూడా తెర ముందుకు వస్తా ఉన్నాయి తులసిరెడ్డి గారు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒక్క రోజుతోనో 1 ఇయర్తోనో కాదు, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. కాబట్టి కండిషన్స్ ప్రకారంగా రైతులకు చేయాల్సింది రైతులకు చేయాలి. దాంట్లో ఎందుకంటే రైతులు వచ్చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు భూములు ఇచ్చారు కాబట్టి రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు ఏ కండిషన్స్ అయితే వాళ్ళ భూములు తీసుకున్నారో ఆ కండిషన్స్ రైతులకు ఫిల్అప్ చేయాలి, అది పూర్తి చేయాలి. ఇక రెండవది, సరే ఇప్పుడు ఆ భూమి ఇచ్చినా కానీ వాళ్ళు చెప్పినట్లు ఆ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇవ్వలేరు కాబట్టి చాలా గుంతలు ఇవ్వని ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు చెప్పేది కరెక్టే. సరే ప్రభుత్వానికి వచ్చేసి భూమి భవిష్యత్తులో అవసరం ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్స్ చనబడి కట్టడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ప్రకారంగా రాజధాని అమరావతి అక్కడనే ఉండాలి, అది ఉద్దండరాయనపాలెమా లేకుంటే వెలగపూడ ఉన్న బిల్డింగ్స్ వచ్చేసేసి ఇంకా కొన్ని చాలకుంటే కొన్ని ఆల్రెడీ కడుతున్నారు దాన్ని పూర్తి చేసేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా దీన్ని వాడుకోవాలా. మిగతా వచ్చేసి అంత మచ్చత భవిష్యత్తు వచ్చేసి ఇది మండల కేంద్రాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు ఇవన్నీ ఒక రోజు డెవలప్మెంట్ కావు, ఈ యొక్క ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వచ్చేసి భవిష్యత్తులో అక్కడ కొంత స్థలం అవసరం ఉంటుంది దాన్ని పెట్టుకోవచ్చు. కానీ అట్ ది సేమ్ టైం ఆ అభివృద్ధి అధికార వికేంద్రీకరణ జరగాల. నా అభిప్రాయం ప్రకారం వచ్చేసి టీజీ వెంకటేష్ గారు చెప్పింది, ఆయన ఉద్దేశము రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్నే ఆయన రాజధానులుగా అనుకుండొచ్చు, కానీ అదేవిధంగా అది కూడా వచ్చేసి 13 జిల్లాల్లో కూడా
డెవలప్మెంట్ అనేది ఏదో కొద్ది ఇన్స్టిట్యూషన్సే కాదు, ఓవరాల్గా అధికార అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇప్పటి కొడుక రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క స్త్రీబాగ్ ఒడంబడిక మేరకు ఏదో ఒకటి ఉండాలి కదా, కాబట్టి రాజధాని అక్కడ పెట్టారు. హైకోర్టు వచ్చేసి రాయలసీమలో పెట్టచ్చు కదా అనేది మాత్రము ఆ అభిప్రాయము రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చేస్తూ రాజధాని వరకు అమరావతి అట్నే ఉంచుకుంటూ రైతులకు వచ్చేసి వాళ్ళ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేస్తూ ఆ భూమిని భవిష్యత్తులో వచ్చేసి 33,000 ఎకరాలు భవిష్యత్తులో వాడుకోవచ్చు. దాన్ని గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడే ఇమ్మీడియట్గా వాడుకోకుండా భవిష్యత్తులో గ్రాడ్యువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కే పరిమితం చేస్తే అట్లా కాదు కదా. రాజధాని ప్రాంతంలో రైతులకి చెప్పింది ఏంటి, అక్కడ ఒక మహానగర నిర్మాణం జరగబోతా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాదు కదా, గత ప్రభుత్వం తీసుకుంది ఒక మహానగర నిర్మాణం. అక్కడ ఐకానిక్ టవర్స్ వస్తాయి, బిజినెస్ గ్రూప్స్ వస్తాయి, హోటల్స్ ఇండస్ట్రీస్ అన్ని వస్తాయి, లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీనివల్ల ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ఆ మేరకు అభివృద్ధిలో వాళ్ళకు కూడా వాటా వస్తుందని, ఎందుకంటే వాళ్ళ భూములే కదా అవి. బట్ ఇవాళ కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వరకు పరిమితం చేసి మిగతా ప్రాంతాల్లో కూడా వేరే విధంగా అంటే మీరు అన్నట్టుగా అభివృద్ధి వికేంద్రీకరణ 100% జరగాల్సిందే. అభివృద్ధి వికేంద్రీకరణ బట్ అధికార కేంద్రీకరణ అని చెప్పి కార్యాలయాలు కూడా ఒక కార్యాలయం ఒక చోట ఒక కార్యాలయం ఒక చోట పెట్టే పరిస్థితి వస్తుందా? నగర నిర్మాణం అనేది లేకపోతే రాజధాని ప్రాంత రైతులు దేనికోసం భూములు ఇచ్చారో అది నెరవేరకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ అభివృద్ధి జరగదు. ఏం చేసుకుంటారు 33 ఎకరాలు మీరు అన్నట్టుగా ప్రభుత్వం తీసుకొని? ఇప్పుడు ఇప్పుడు మహానగరం అనేది న్యూయార్క్ ఒక రోజులో డెవలప్ అయిందా, లేకుంటే హైదరాబాద్ వచ్చేసి ఒక రోజులో డెవలప్ అయిందా, ఒక సంవత్సరం డెవలప్ అయిందా? హైదరాబాద్ దగ్గరమే 400 సంవత్సరాలు పట్టింది వచ్చేసేసి, న్యూయార్క్ వచ్చేసి ఎన్ని ఏళ్ళు పట్టిందో. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రాసెస్. దానికి వచ్చేసి ఏదో మహానగరం చెప్తానే గ్రాఫిక్స్తో అయిపోదు కదా, వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు ఇక్కడ వచ్చేసి అమరావతిని మహానగరాన్ని ఒకేసారి చూపించలేం కదా. కాబట్టి ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, పరిపాలన సాగుతూ ఉంది, ఇంకా కొంత నిరంతరంగా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఇంకా భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి దానికి డెఫినెట్గా వచ్చేసాడు. ఆ 33,000 ఎకరాలు అనేది పెద్ద అబ్నార్మల్ ల్యాండ్ ఏం కాదు. మిగతా వచ్చేసి మిగతా ఆయన ఇక్కడ కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ 100 కిలోమీటర్లు అది కరెక్ట్ కాదు, కానీ 33,000 ఎకరాలు అనేది డెఫినెట్గా భవిష్యత్తులో ఆ ప్రాంతంలో అవసరం ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. కాబట్టి ఆ ప్రకారంగా ఆ భూమిని వాడుకోవచ్చు. కానీ అది ఒకేసారి మహానగరం అయింది చెప్పినా కానీ రైతులకు నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు ఒకేసారి వస్తాయని. గ్రాడ్యువల్గా భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి రైతులకు చెప్పినటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిందే, రాజధాని అక్కడ ఉండాల్సిందే, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే. కాబట్టి ఆ యాంగిల్లో పోవాలి తప్ప కేవలం వచ్చేసేసి చంద్రబాబు నాయుడు యాంగిల్లో పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు వచ్చేసి బొత్సగారు చెప్పినట్లు అక్కడ ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉద్దండరాయనపాలెమా తర్వాత వెలగపూడ అవి ముంపా కాదు, అది ఆ ఫేజ్ అయిపోయింది, ఆ చర్చ అయిపోయింది. అదంతా బిల్డింగ్స్ కడుతున్నాము కాబట్టి దానిని రాజధానికి ఉపయోగించుకోవాలా, బిల్డింగ్స్ ఉపయోగించుకోవాలా. ఆల్రెడీ సెక్రటేరియట్ లో మీరు పరిపాలన చేస్తున్నారు, అసెంబ్లీ ఆల్రెడీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అది చర్చ అనవసరం వచ్చేసి అమరావతి గురించి ఇంత చర్చే అనవసరం. ఓకే ఓకే రఘురామ్ గారు, చర్చ అవసరం లేదు కానీ కన్నా లక్ష్మణ గారి చుట్టూ బీజేపీ నేతలు చుట్టూ తిరుగుతున్నారు రైతులు కూడా పాపం. ఎందుకంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, మీరేమన్నా ఒక మాట చెప్తారేమోనేటువంటి ఒక భరోసా, వాళ్ళకు ఒక భరోసా కావాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు. బట్ ఏంటి మీ లైన్ ఏంటి? రాజధాని ప్రాంతంలో బహుశా కన్నా లక్ష్మణ గారు, సుజనా చౌదరి గారు వీళ్ళందరూ కూడా పర్యటిస్తారని చెప్పి అంటున్నారు. వాళ్ళు వెళ్తారండి, ఇద్దరు వెళ్తారు. సో ఒకటి, ప్రజలకి అక్కడ ఉన్నటువంటి రైతులకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగానే మరి 1,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఓ పక్కనేమో సాగు లేకుండా ఉంది, ఓ పక్కనేమో రాజధాని కట్టే పరిస్థితి లేదు. సో వాళ్ళు నిజంగానే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా రాజధాని అక్కడ వస్తుందా రాదా అనే పరిస్థితిలో ఉన్నారు కదా ఇవాళ. అయితే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా అక్కడ ఐకానిక్ టవర్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడతారని అనుకోవటంలా. రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గానే ఉంటుంది. తులసిరెడ్డి గారు ఏమంటారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. మా అభిప్రాయం కూడా అదే, నేను చాలాసార్లు 100,000 సార్లు చెప్పాను, నేను అనేక డిస్కషన్స్ మన డిస్కషన్ కూడా చాలాసార్లు చెప్పాను. ఏమన్నాను, హైదరాబాద్ 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 అని హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి 70 సంవత్సరాలు మిగతా రాష్ట్రాన్ని ఎడారి చేశారు. ఇవాళ రాయలసీమ ఎడారి, ఉత్తరాంధ్ర ఎడారి, అంతెందుకండి విజయవాడలో ఇవాళ
మీరు అక్కడి నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి వెళ్లే పరిస్థితి లేదు. పగలు చూడండి వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, 2 గంటలు పడుతుందండి. ఏ విజన్? నాకు పెద్ద విజన్ ఉందని చంద్రబాబు గారు చెప్పారు, కానీ ఆ విజన్ చూపించలేదు. విజయవాడ మీద అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంది. ఇవాళ రాజధానికి వెళ్లే పరిస్థితి అది అది ఎలా ఉందో చూసారు అసలు అంత పరిస్థితి. అంచేత ఆయన విజన్ లేకుండా చంద్రబాబు గారు కేవలం ఏవో ఆకాశ హరిమేలు కట్టేద్దాం, జపాన్ టోక్యో కట్టేద్దాం, ఏ సియోల్ కట్టేద్దాం, ఏ తర్వాత దానికి ఒక బ్లూ ప్రింట్ లేదు. రఘురామ్ గారు మోడీ గారు వెళ్ళిరమ్మన్న ఆస్థానా సిటీ గురించి కూడా చెప్పండి. మరి చెప్పండి, మోడీ గారు వెళ్ళిరమ్మన్నారు కదా, అది కూడా ఇప్పుడు అక్కడ గుజరాత్ లో డెలివరీ కట్టేస్తున్నారో పెద్ద సిటీ అయిపోతుందని మనం గుద్దు చించుకుని మాట్లాడుతున్నాం, కానీ ప్లానింగ్ గా ప్రకారంగా ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు 5 ఏళ్ళు ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. దాని వచ్చే పరిస్థితి ఇప్పుడు అక్కడ కంటిన్యూస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిన నడుస్తుంది, గుజరాత్ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. మనం ఏం కోరుకున్నాం? అహ్మదాబాద్ కన్నా అద్భుత రాజధాని, ఢిల్లీ కన్నా అద్భుతమైన రాజధాని కావాలని కోరుకున్నాం. మోడీ అదే కోరుకున్నాడు, మేము అదే కోరుకున్నాం. అందుకనే ఈయనకే కాదు, ఆయన ప్రధానమంత్రి గారు కొత్తగా ఏదైతే సిటీలు డెవలప్ అవుతున్నాయి వరల్డ్ లో, అవన్నీ కూడా ఆయన చూసి వస్తున్నారు కాబట్టి మన సలహా ఇస్తున్నాడు, నువ్వు ఆ టైం కట్టండి అయ్యా అని. మీరేమో 3000 రూపాయలు ఉన్న చోటేమో 11000 రూపాయలు SFT తినేసేసి అసెంబ్లీలో కుర్చీలు పట్టుకుపోయాడు ఒకడు, అసెంబ్లీలో అది బల్ల కొనుక్కుంటే బల్ల పట్టుకుపోయాడు ఒకడు. ఇలా మీరు ఈ గత ప్రభుత్వం చేసిన తర్వాత ఎలా నమ్ముతారండి వీళ్ళు కడతారని? కేవలం గ్రాఫిక్ లో ఉండిపోయాయి, ఢిల్లీ వీధుల్లో పెట్టారు బాబు గారు. పీపుల్స్ క్యాపిటల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అని. ఎక్కడొచ్చింది? వచ్చిందండి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా మొదలు పెడతారు. తులసిరెడ్డి గారు కూడా అధికార వికేంద్రీకరణ అభివృద్ధి అడుగుతున్నారు ఆయన. సహజంగా అధికార కేంద్రీకరణ క్యాపిటల్ ఒక చోట ఉంటది, బట్ 33 ఎకరాలు ఏం చేసుకున్నప్పుడు భవిష్యత్తులో అవసరాలని చెప్పారు. ఇప్పుడు 13 జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చెందాలని అసెంబ్లీలో మొట్టమొదటే ముఖ్యమంత్రి గారు ఏమేమి చేయబోతున్నాం ఆయన చెప్పి 2014లో ఆ విధంగా వెళ్తుంది 13 జిల్లాలను సమగ్రంగా. తర్వాత విజన్ గురించి రఘు మాట్లాడటం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, ఎందుకంటే రాజకీయంగా మీరు పెరగాలనుకున్నప్పుడు 4 నాయకులు తీసుకుని బీజేపీ పెరిగిపోతుందనుకుంటే అది భ్రమ. విమర్శించేసో లేకపోతే చేద్దామంటే ప్రజల మన్నల బంధాలే, ప్రజల హృదయాలు ఉండాలి తప్ప ఏది ప్రభుత్వ పథకాలు చేసి కేంద్రం సహకరించాల. మేము ఎందుకు కేంద్రం నుంచి బయటకు వచ్చాం ఆ రోజు? మీరు సహకరించలేదు కాబట్టి. రెండు, ఆస్థాన వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆ విధంగా ప్లాన్ చేయండి బాబు, ఢిల్లీని మించిన రాజధాని చేయమని ఆయనే ప్రధానమంత్రి చేసి చెప్పిన తర్వాత ఆ ప్రిపరేటరీ వర్క్ విజన్ ఉండబట్టే ఇవాళ హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినా లేకపోతే శిల్పారామం వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రభుత్వాలు మారుతాయి. విజయ్ గారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రింగ్ రోడ్ ప్లాన్ చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్ చేసి తనే ఇనాగ్రేట్ చేశారు కదా. ఎవరుంటే వాళ్ళు ఇనాగ్రేట్ చేయొచ్చు. అనేక పథకాలు పెట్టాం, ఆ క్రెడిట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ దేశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ విజనరీ అంటే చంద్రబాబు. ఓకే, ఇవాళ ఓడిపోయినంత మాత్రాన మేమేమో చతికిల పడిపోయి మా దగ్గర ఏమేమి లేదని అంటే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రఘును. ఎందుకంటే ఓటమి మీరు 2 నుంచి 300 దాకా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏదో కొంత చేశారు, ప్రజల నమ్మకంతో మీకు ఇచ్చారు అధికారం. ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ అదే పథకాలు ప్రజల్లో తీసుకువెళ్ళాలి తప్ప ఏదో ఇవాళ అధికారం ఉంది కదా అని బుల్డోజ్ చేసేసో లేకపోతే 4 నాయకులు తీసుకున్నా లేకపోతే విమర్శించో లేదా. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, కేంద్ర సహకారం చేస్తుంటే మేము డెఫినెట్గా చేసాము. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ గురించి మాట్లాడాడు, ఒక బ్రిడ్జి అక్కడ కడతా ఉన్నాం, ఆ బ్రిడ్జి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కనకదుర్గమ్మ వారి దగ్గర, అది ఇప్పటికీ కంప్లీట్ కాల, అది చేస్తుంటే త్వరితగతి ఇప్పటికీ అయిపోయి ఉండేది. సో ఆ సహకారం కూడా కొంత అరకొరగా, అంటే మీకు రాజకీయంగా ఎదగాలి కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు ఎంతో కొంత వాళ్ళని గ్రిప్ ఉంచుకుని ఆ విధంగా చేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది ప్రజలకి. నేనేం చెబుతున్నా అంటే మీరు తెలుగు వ్యక్తి అయి ఉండి మన రాష్ట్రానికి ఏదైతే ఉందో రాష్ట్ర నిధులు రావడంలో మీరు సహకరించండి, కేంద్రంలో మీద ఒత్తిడి తీసుకురావడానికి సహకరించండి, ఆ ప్రభుత్వం అయినా సరే ఇవాళ ఆ ప్రభుత్వం ఉన్నా కానీ. సో ఆ విధంగా ఉండాలి తప్ప ఏ చంద్రబాబు నాయుడు గారిని విజన్ లేదనో లేకపోతే మేము ఓకే. మొన్న కూడా మీరు చూసారు తిరుపతిలో ఒక చిన్న తప్పు జరిగితే ఆ దాని మీద కూడా అక్కడ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన టికెట్లు ఓకే, ఆ ప్రభుత్వం తప్పు చేస్తే మీరు వచ్చినా మీరు ఏం చేశారు? మీరు రెవెన్యూ పోలవరం మీద ఉన్న ఇంట్రెస్ట్ శ్రద్ధ అక్కడ ఉండాలి కదా. రెండోది స్పీకర్ గారు లేకపోతే కుర్చీలు ఇదని చెప్తున్నారు. 3 నెలల క్రితం అదే స్పీకరు మా దగ్గర ఫర్నిచర్ తీసుకుపోమని ఆయన లేఖ పెట్టాడు, కోర్టు కూడా ఇవాళ వెళ్తున్నారు. వాళ్ళు తీసుకెళ్లకుండా ఏంటి? ఒక పద్ధతి ప్రకారం దాడులు చేయాలి కాబట్టి, డిఫేమ్ చేయాలి కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు పార్టీని కానీ లేకపోతే నాయకులను కానీ. ఇది మంచి పద్ధతి కాదు. నేనేమంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇప్పుడు జనరల్గా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కేంద్ర మంత్రులు కానీ లేదా విప్పులు కానీ స్పీకర్ కానీ ఫర్నిచర్ కానీ ఉంటే కనుక వాళ్ళు
ఏం చేస్తారు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు, అయ్యా మీ దగ్గర ఈ ఫర్నిచర్ ఉంది, ఈ డబ్బుకి మీరు కట్టేసేయండి లేదా ఫర్నిచర్ పంపించేమో చెప్తారు. దాన్ని ఇంత రాద్ధాంతం చేసి దాని చుట్టూ రైతుల అంశంలో ఏం చేయబోతున్నారు మీరు? ఏదంటే రాజధాని రైతులు, కౌలు రైతులు, కౌలు రాలేదు వాళ్ళకి, కౌలు కోసమే వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ కూడా మా నాయకుడు కౌలు గురించి కాదు మేము అడిగేది, అసలు ఇక్కడ రాజధాని రాజధాని ఏదనుకోని ఈ భూమి ఇచ్చామో అది గనక లేకపోతే ఎందుకనే ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అక్కడే ఉండాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మా నాయకుడు కూడా వాళ్ళందరూ రైతులతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, అదేవిధంగా ప్రభుత్వానికి చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కూడా, మేము కేంద్రానికి కూడా. ఎందుకంటే ప్రధానమంత్రి స్వయానా వచ్చి అక్కడ ఫౌండేషన్ వేసేళ్ళాడు, మేము ప్రధానమంత్రికి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఏ విధంగా చేస్తున్నాం, ల్యాండ్ పుల్లింగ్ అనే యాక్టు అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారికి ప్రధానమంత్రికి కూడా చెప్పిన తర్వాత, కేంద్రానికి కూడా చెప్పిన తర్వాత ల్యాండ్ పుల్లింగ్ చేయడం వల్ల దేశంలో ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ యాక్ట్ని వాళ్ళు కూడా తీసుకెళ్లి స్టడీ చేయమని టీంను పంపడం, రాజస్థాన్లో కానీ అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయబోయారు. కాబట్టి ఈవేళ వాళ్ళకంటే రాజకీయం ఎదగాలనుకున్నారు కాబట్టి మా మీద బురద వేసి బీజేపీ కూడా ఆ విధంగా వెళ్ళాలని అంటున్నాడు కానీ రఘు గాని అది వాళ్ళు కూడా అండగా ఉంటా ఉన్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారు మీకన్నా కూడా, రైతులే కాదు రైతుల దగ్గరికి వెళ్తున్నారు, ఒక రాజధాని విషయమే కాదు, నేను మిగతా విషయాలు కూడా నేను చెప్తా ఉన్నా. ఎస్ అండగా ఉండాలి రాజధాని అక్కడ కౌలు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటిదాకా బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తారు, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏది లేదు లేదు కౌలు ఇవ్వాలి ఇస్తామని ఇప్పుడు అంటున్నాడు. వాళ్ళు అడగాల్సిన పని నేను ఏమంటున్నానంటే రాగానే అధికారం లాగానే రివ్యూ చేసినప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉండవాలి, సంవత్సరం కూడా జూన్ లో వస్తుందని చెప్తున్నారు, అది ఆ విధంగా చెప్తా ఉన్నారు, అది ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అదే విధంగా దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలి. నేనేమంటున్నానంటే ఓకే మీరు 33 ఎకరాలు మీటింగ్ లో తర్వాత ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారేమో చూద్దాం, చూస్తారని ఆశించాలి ఆశించాలి. ఎందుకంటే కనీసం 100 రోజులు ఏం చేశావు బాబు అంటే నేను జెరూసలం వెళ్ళొచ్చాను, అమెరికా వెళ్ళొచ్చాను, ఇదిగో తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాను, లేకపోతే ఇదిగో స్పీకర్ ని గబ్బు పట్టించాము అంటే ఇయే చెబుతారా? లేకపోతే ఎస్ మేము ఇది చేశాము స్పష్టంగా, ఇదిగో మాకు ఇదిగో కేంద్రం సహాయం, ఇదిగో ప్రత్యేక హోదా అడిగాను కేంద్రం, 3 సార్లు ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీలో వచ్చాను, ఇవ్వలేదని చెప్తారా? చూద్దాం రాజధాని మీద ఆయన ప్రకటన ఏం చేస్తారు. అట్లానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూలు కూడా చాలా ఉన్నాయి, దాని మీద కూడా రఘురామ్ గారు స్పందించడం అంటే ఈ చర్చలో కాదు, ఇడిగా ఢిల్లీలో మాట్లాడి దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు, తులసిరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ కి రేపు న్యూస్ కి వెళ్ళాం.